అపూర్వ శక్తులు ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథలలోని ఒక అద్భుతమైన కథ ఇది ఒక జమీందారుకు ఒక కొడుకు పుట్టాడు వాడికి విజయుడని పేరు పెట్టుకున్నారు వాడి జాతకం చూసి దైవజ్ఞులు ఈ పిల్లవాడి జాతకంలోని గృహస్థితి చూస్తే అపూర్వ శక్తులు కలవాడవుతాడని తోస్తున్నది ఎక్కడికి వెళ్ళినా కీర్తి ప్రతిష్టలు పుష్కలంగా ధనము గడించగల జాతకం అన్నారు ఈ మాటలు విని జమీందారు సంతోషించి విజయుణ్ణి ఎంతో కారాభంగానూ ఏలోటు లేకుండానూ పెంచాడు విజయుడు పెరిగి పెద్దవాడవుతుంటే తండ్రి వాడిలో ఏవైనా అపూర్వ శక్తులున్నాయేమోనని శ్రద్ధగా గమనించాడు కానీ ఆయనకు అలాంటివేమీ కనపడలేదు విజయుడు మామూలు పిల్లలలాగే కనిపించాడు వాడిలో ప్రత్యేకమైన తెలివితేటలు కూడా ఉన్నట్టు కనపడలేదు ఒకప్పుడు కాస్త వివేకంతో మాట్లాడితే మరుక్షణమే అజ్ఞానంగా మాట్లాడేవాడు చెప్పిన మాట ఒకసారి వినేవాడు మరొకసారి మంకుతనం చేసేవాడు దైవజ్ఞులు ఇచ్చకాలకు అబద్ధాలాడారని జమీందారు అనుకుని కొడుకుపైన లేనిపోని ఆశలు పెట్టుకోవటం మానుకున్నాడు ఇంతలో ఒక ఘటన జరిగింది ఒకరోజు ఉదయం విజయుడు తమ ఆవరణలో ఉన్న మామిడి చెట్టు కింద కూర్చుని పైకి చూస్తూ నోటితో అర్థం లేని ధ్వనులు చేస్తుండటం వాడి తండ్రి చూశాడు వీడికేమన్నా మతిపోయిందా ఏమిటి అనుకుంటూ జమీందారు వాణ్ణి సమీపించాడు ఆయన చెట్టు కిందకి రాగానే చెట్టు కొమ్మలలో నుంచి అనేక పిట్టలు బిలబిలా ఎగిరిపోయాయి అయ్యో నాన్నగారు పిట్టల్ని బెదరగొట్టేశారు అన్నాడు విజయుడు నువ్వసలు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు అని తండ్రి అడిగాడు ఆ పిట్టలతో మాట్లాడుతున్నాను అవి ఎక్కడెక్కడ తిరిగి చూసిన విశేషాలన్నీ చెబుతున్నాయి నాకు తెలియని విశేషాలు ఎన్నో వింటున్నాను అన్నాడు విజయుడు అదిలా సాధ్యంరా సాధ్యం రా వాటి భాష మనకు తెలియదుగా అన్నాడు తండ్రి నాకు తెలుస్తుంది నాన్నగారు నేను వాటితో మాట్లాడగలను కూడా అన్నాడు విజయుడు వాడు చేస్తున్న అర్థం లేని చప్పుళ్ళు ఆ పెట్టల భాష అయి ఉండాలని జ్యోతిష్కులు చెప్పినట్టే వాడికి పక్షుల భాష అర్థం చేసుకునే అపూర్వ శక్తి సిద్ధించిందని జమీందారుకు అర్థమయ్యింది విజయుడు ప్రయోజకుడవుతున్నాడన్న మాట కూడా నిజమవుతుంది కదా అని ఆయన సంతోషించాడు కొద్ది రోజులు గడిచాయి ఒకనాడు జమీందారు భోజనం చేస్తుంటే విజయుడు ఆయన వెనక నిలబడి విసినకర్రతో విసురుతున్నాడు బయట పెంపుడు పావురాలు ఎగురుతో కుర్ కుర్ అని గొడవగా అరుస్తున్నాయి జమీందారు కిటికీలో నుంచి బయట వాలుతో ఎగురుతో ఉండే పావురాలను చూసి ఒరే బాబు నీకు పక్షుల భాష తెలుసుకుంటేవి కదా ఆ పావురాలు ఏం మాట్లాడుకుంటున్నాయో చెప్పు చూద్దాం అవి రోజు ఇంత రోదా చెయ్యలేదే అన్నాడు విజయుడు జంకుతున్నట్లుగా వద్దులేండి అవి అనుకునే మాటలు నాకే బాగాలేవు మీరు వింటే ఆగ్రహిస్తారు నాన్నగారు అన్నాడు వాడు మాట అన్నాక జమీందారుకు పావురాలనే మాట ఏమిటో తెలుసుకోవాలని మరింత ఆత్రం పుట్టుకొచ్చి విజయుడు చెప్పినదాకా విడిచిపెట్టలేదు మీరు భోంచేస్తుంటే నేనెలా మీకు విసురుతున్నానో నేను భోంచేస్తుంటే మీరు నాకు అలా విసిరే రోజు వస్తుందని ఆ పావురాలు చెప్పుకుంటున్నాయి అన్నాడు విజయుడు ఈ మాట వినగానే జమీందారుకు ఎక్కడలేని ఆగ్రహం వచ్చేసింది ద్రోహి నీ మాటలు నేను నమ్మను పావురాలేమన్నా కేరళ పక్షుల జ్యోస్యం చెప్పడానికి నీకే ద్రోహబుద్ధి కలిగింది నేను బతికుండగానే జమీ అంతా కాజేసి నా చేత ఊడిగం చేయించకుందామనుకుంటున్నావు నా ఇల్లు విడిచి తక్షణం వెళ్ళిపో మళ్ళీ నా కళ్ళబడకు అని జమీందారు వెర్రి కేకలు పెట్టాడు విజయుడు తండ్రికి మంచిగా చెప్పి చూశాడు నాకెలాంటి ద్రోహబుద్ధి లేదు అవి అనుకున్న మాటలే చెప్పాను ఆ మాటలు మీకెంత కష్టంగా ఉన్నాయో నాకు అంత కష్టంగానే ఉన్నాయి అందుకే మొదట చెప్పనన్నాను అన్నాడు అయినా జమీందారు మంకు పట్టుకు పట్టి విజయుడు తన గ్రామం నుంచి వెళ్ళిపోవలసిందేనన్నాడు నిజానికి విజయుడు ఇల్లు విడిచి వెళ్ళటానికి అట్టే చింతించలేదు ఎందుకంటే ప్రపంచం చూడాలనే ఉబలాటం పక్షుల ద్వారా వాడికి చాలా కాలంగా కలిగింది వాటి ద్వారా వాడు ప్రపంచంలోని ఎన్నో వింతలను గురించి విని ఉన్నాడు వాటిని ప్రత్యక్షంగా చూసే అవకాశం వాడికి ఇప్పుడు దొరికింది జమీందారు గారి గ్రామం సముద్ర తీరాన ఉన్నది విజయుడు ఏకంగా సముద్రం దాటి అవతల ఉండే దేశాలు చూడాలని నిశ్చయించాడు అదృష్టవశాత్తు సముద్రం మీద ప్రయాణమైపోతున్న ఓడ ఒకటి వాడికి తటస్థపడింది వాడు దానిలో ఎక్కి ప్రయాణమయ్యాడు ఆ ఓడ విజయుణ్ణి తిన్నగా సింహళానికి చేర్చింది ఓడ దిగివాడు కాలినడకను ప్రయాణం సాగించాడు పోగా పోగా వాడికొక రమ్యమైన పూలతోట దాని అవతల ఎత్తైన చెట్లు తోపు వాటికి ఎగువగా బంగారు పూత పూసిన కలసాలతో అలంకరించి ఉన్న మేడల శిఖరాలు కనిపించాయి అదేదో రాజభవనం అయి ఉండాలి అనుకుంటూ విజయుడు పూలతోట మీదుగా తోపు ప్రవేశించాడు ఎవరో చెట్లు కొట్టుతున్న చప్పుడు వాడికి వినవచ్చింది ఈ చప్పుడుతో పాటు వాడికి మరొక ధ్వని కూడా వచ్చింది రాజభవనానికి ఎగువగా ఆకాశంలో కొన్ని లక్షల పిచ్చుకలు కిచికిచలాడుతూ ఎగురుతూ ఉండటం కనిపించింది రాజభవనం సమీపిస్తున్న కొద్దీ ఆ పిచ్చుకల రథ దుర్భరమయ్యింది విజయుడు ఈ వింత చూసి ఆశ్చర్యపడుతూ తన చెవులను చేతులతో గట్టిగా మూసుకుని ముందుకు సాగాడు రాజుగారి నౌకరి ఒకడు విజయుణ్ణి చూసి బాబు కాసేపటికే తమరు చెవులు మూసుకున్నారే రాత్రింపగళ్ళు ఈ రథతో మేము చచ్చిపోతున్నాము బయట ఎన్ని పిచుకలున్నాయో అన్ని పిచుకలు రాజభవనం లోపల ఉన్నాయి వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక మా రాజుగారి మతి పోతున్నది అన్నాడు ఆ పిచ్చుకల బెడత వదిలించటం తన వల్లనే కావచ్చునని విజయుడికి తోచింది వాడు రాజుగారి నౌకరుతో నన్నొక్కసారి మీ రాజుగారి దగ్గరకు తీసుకుపోతావా ఏమిటి అన్నాడు నౌకరు విజయుణ్ణి రాజభవనంలోకి తీసుకుపోయాడు లోపలి నడవలలో వేల కొద్ది పిచ్చుకలు రెక్కలు తపతపా కొట్టుకుంటూ నానా గొడవ చేస్తున్నాయి రాజుగారి ఒంటరిగా ఒక గదిలో కూర్చున్నారు పిచ్చుకలు రాకుండా ఆ గది కిటికీలన్నీ మూశారు ద్వారం కూడా మూసి అక్కడ ఒక మనిషిని కాపలా ఉంచారు విజయుడి కోసం ద్వారం తెరిచినప్పుడు ఒక చొరవైన పిచ్చుక గదిలోకి రానే వచ్చింది విజయుడు రాజుగారితో మహారాజా మీకు పట్టుకున్న ఈ పిచ్చుకల పెడదా చూస్తున్నాను దీన్ని వదలగొట్టడం చేతనైతే నా ఒక్కడికే చేత కావాలి అన్నాడు ఈ మాట వినగానే రాజుగారి ముఖం విప్పారింది నీవు ఈ ఉపకారమే చేస్తే నీ రుణం ముంచుకోను సరే కదా యావజ్జీవం నీకు కృతజ్ఞుడై ఉంటాను కానీ ఎవరి వల్ల కాని ఈ పని నీ వల్ల ఎలా అవుతుంది అని ఆయన విజయుణ్ణి అడిగాడు మహారాజా ఈ పిచ్చుకలేలా పెచ్చుమీర ప్రవర్తించటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది అవి ఎందుకో మీ మీద పగపట్టి ఇలా చేస్తున్నాయి నాకు పక్షి భాష బాగా తెలుసు వాటి కోపకారణం నేను వాటి ద్వారానే తెలుసుకుంటాను అప్పుడు మీరు వాటిని సమాధానపరచటానికి తగిన యత్నం చేయవచ్చు అంటూ విజయుడు తన వెనకగా రాజుగారి గదిలోకి చొరపడిన పక్షితో మాట్లాడి రాజుగారి కేసి తిరిగి ఇదేమీ పెద్ద సమస్య కాదు మహారాజా మీరు తోపులో చెట్లన్నీ కొట్టేయమని ఆజ్ఞ ఇచ్చారట ఆ చెట్లపై గూళ్ళు పెట్టుకుని నివసించే ఈ పిచ్చుకలకు కోపం వచ్చి ఆపటానికి పూనుకున్నాయి చెట్లను కొట్టే ప్రయత్నం విరమించండి ఇవి మిమ్మల్ని బాధించవు అన్నాడు రాజుగారు చెట్లు నరకటం మాన్పించాడు పిచ్చుకలు ఆయనను బాధించటం కూడా మానాయి రాజుగారు విజయుడికి ఒక పెద్ద ఓడ అంతులేని బంగారము నౌకర్లు బహుకరించాడు ఆ ఓడలో ప్రయాణిస్తూ విజయుడు అనేక రాజుల వద్దకు వెళ్ళాడు పక్షుల మూలంగా ఎవరికీ తెలియని లోకవార్తలు అతనికి తెలియటం వల్ల అతను వెళ్ళిన చోటల్లా గొప్ప గౌరవం లభించింది సన్మానాలు దొరికాయి ఈ విధంగా పదేళ్ల కాలం దేశాటన చేసి విజయుడు ఏ వర్తకులు సంపాదించలేనంత సంపాదన సంపాదించాడు చివరకు అతనికి ఇంటిపై గాలి మళ్ళింది అతను తన ఓడలో స్వదేశానికి తిరిగి వచ్చి తన గ్రామానికి సమీపంగా రేవులో లంగరు దించాడు ఎవడో మహాధనికుడైన వర్తకుడు తమ రేవులో దిగాడని జమీందారుకు తెలిసింది ఆ మహావ్యక్తి తన కొడుకేనని తెలియక జమీందారు స్వయంగా వచ్చి విజయుణ్ణి తన ఇంటికి విందుకు పిలిచాడు అతని బంధువర్గమంతా విందు భోజనానికి కూర్చున్నారు అంత చిన్నతనంలోనే అంత ధనము అంత లోక వివేకము సంపాదించిన తన అతిథిపై జమీందారుకు ఎక్కడలేని గౌరవము ఏర్పడింది ఆయన విశునకర్ర తీసుకుని తన అతిథికి విసరసాగాడు అది చూడగానే విజయుడు పక్కున నవ్వాడు జమీందారు అతన్ని ఆశ్చర్యంతో చూసి ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు నన్ను గుర్తుపట్టనే లేదా నాన్నగారు ఆ రోజు పావురాలన్న మాటలు ఎలా నిజమయ్యాయో చూశారా నేను విజయుణ్ణి అన్నాడు విజయుడు జమీందారు తన కొడుకు ఇంత వాడైనందుకు తిరిగి తన వద్దకు వచ్చినందుకు పరమానందం చెంది అతన్ని కౌకిలించుకుని ఆనంద పాష్పాలు రాల్చాడు విజయుడి రాకకు బంధువర్గమంతా సంతోషించింది విజయుడు వివాహం చేసుకుని తండ్రి ఇంటనే సుఖంగా ఉన్నాడు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు అపూర్వ శక్తులు అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి